नेल्लूर जिल्ला वेंजमूरु एंपीडीओ मंडल सर्वसभ्य समावेशानी अर्धवंतंगा वायदा वेयडं समंजसं कादनी वेंजमूरु जेडपीटीसी सभ्युलु गणपं बालकृष्णारेड्डी अभिप्रायपड्डारु. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ ఆదివారం నాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఉందని, ముందుగానే అందరికీ సమాచారం ఇచ్చిన ఎంపీడీఓ అత్యవసరంగా సమావేశమును ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే విషయం అనేక అనుమానాలకు దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీడీఓ వ్యవహార శైలి ఎవరి అభిమతం మేరకు జరుగుతున్నదనేది శేష ప్రశ్నగా ఉందన్నారు. నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంజమూరు. ఈరోజు జరగవలసిన సాధారణ సర్వసభ్య సమావేశమును మండల పరిషత్ అధ్యక్షుల వారి అనుమతితో వాయిదా వేయడమైనది. మండల పరిషత్ అధ్యక్షుల వారికి అనారోగ్య దృష్ట్యా వాయిదా వేయడమైనది. కాబట్టి ఈ విషయాన్ని తమకు తెలియజేయడమైనది. తదుపరి సమావేశం తేదీ తర్వాత మీకు తెలియజేయడమైనది. అందరికీ కూడా ఈరోజు ఆమె రాతపూర్వకంగా తెలియజేశారు. అయితే ఉదయాన్ని క్షణంగా మేము సమావేశానికి వచ్చేందుకు వాయిదా వేసినాము అని ఆ విధంగా ఒక మీడియా హీరో వచ్చిన వాయిస్ మెసేజ్ ఇచ్చింది. దాంట్లో ఏముందంటే మన మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేక మేము వాయిదా వేస్తున్నాం అంటున్నాం. ఎంత అన్యాయం అన్నమాట. అది మండల అధ్యక్షుడు ఆరోగ్యం బాగాలేకపోతే ఉప మండల అధ్యక్షుడు వస్తాడు, లేకపోతే ఇంకొక ఎంపీ చేయమని ఎందుకని తాత్కాలిక అధ్యక్షం చేసుకుంటారు. అది పద్ధతి. ఆమె నిరంకుశంగా ఆమె వందేలో ఆ విధంగా ప్రవర్తించడం పద్ధతి కాదు. అలాగే నిన్న మా అందరికి కూడా గ్రూప్స్లో పెట్టారు ఏమని. ఈరోజు ఉదయం 10 గంటలకు మన స్థానిక శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఇంజమూరు ఎంపీపీ ఆఫీస్లో జరిగే సర్వసభ్య సమావేశంలోనే కొత్తగా మంజూరైన అవ్వతాతలకు పింఛను మంజూరు చేస్తామని మా అందరికీ కూడా గ్రూపులు పెట్టారు. అదే నేను కూడా అందుకే తోచి కూడా సమావేశం హాజరయ్యాను. తీరా ఇక్కడ గురించి చూసుకుంటే ఆమె సింపుల్గా ఒక స్టేట్మెంట్ చేసింది, ఆరోగ్య బాధ్యతలు బాగా చేస్తామని. అది పద్ధత న్యాయమా? అసలు దీని వెనకేమి మొత్తమైందంటే ఎంపీడీఓ కానీ నిరంకుశంగా వ్యతిరేకంగా సభ్యులు ఎవరు రాదు కదా, 11 సభ్యులు ఎవరు రావడం లేదు. దాన్ని కప్పు పూచడానికి స్థానికంగా ఉండే కొందరు, ఈరోజు కొందరు నేను చెప్పడం, నేను మార్గం చెప్పలేను, కొందరు ఆమెకు సలహా ఇచ్చారు. అమ్మా మాకు కొన్ని ప్రిస్టేజ్ లోపము ఏదో జరుగుతుంది, మీ సమావేశం వాయిదేయండి, ఫోరం కాకపోతే మాకు చనిపోయి వస్తుందని చెప్పి ఆమె చేత ఈ యాక్షన్ చెప్పించాడు. వాస్తవంగా ఎంపీడీ సభ్యులందరూ కూడా అట్టయ్యారు ఎంపీడీ ఓవర్ మీద. ఈమె ఏ ఒక్కటి కూడా ఎంపీపీ సలహా కానీ ఎంపీడీ సలహా ఇప్పుడు తీసుకోలే. ఎంపీడీ వినాక అందుకే కేవలం రాజధాని మేము ఎవరి మీద కోపంతో చేస్తున్నారు కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎంపీడీఓ గారు వాళ్ళ ఎంపీడీ సభ్యులను పిలిపించి వాళ్ళ సలహా పక్కన నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు, అవతాత పెట్టింది మంచి కార్యక్రమం. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన వైసీపీ పార్టీ పెట్టిన కార్యక్రమాన్ని మీరు అర్థార్థంగా అర్థం చేయడం కూడా